హైవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆర్నేస్టో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చడం జరిగింది ఏపీ తెలంగాణ వారి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఎగ్జామ్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ అయితే ఉంది ఎనీ డిగ్రీ లేదా ఎనీ పీజీ ఉన్నవారు అప్లై చేయొచ్చు ముఖ్యంగా ఫైనల్ స్టూడెంట్స్ వారు కూడా అవకాశం కల్పించారు డిగ్రీ అర్హతతో స్టార్టింగ్ మీకు సిక్స్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుంది పెర్ మంత్ సో ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను పూర్తి సమాచారం చూద్దాం న్యూ ఇండియా కంపెనీ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండటం సంబంధించిన కంపెనీ ఇది ప్రెజెంట్ ఈ యొక్క కంపెనీలో త్రీ హండ్రెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి జర్నలిస్ట్ కేటగిరీ స్కేల్ వన్ ప్రతి ఒక్క కేటగిరీకి ఎస్ఈ అవ్వచ్చు ఎస్టీ ఓబీసీఈబ్ల్యూఎస్ అండర్ ప్రతి ఒక్క కేటగిరీలో పోస్టులు ఉన్నాయి ఇంకా అప్లికేషన్ ఫార్మ్ వచ్చి ఆన్లైన్ ఇంకా ఆన్లైన్ స్టార్ట్ అవ్వలేదు వన్స్ లింక్ యాక్టివ్ అవ్వగానే మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పోస్ట్ చేస్తాను ఫస్ట్ సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్న ముగుస్తుంది ఈ లోపల మీరు అప్లై చేయాలి ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ ముందు ఫిల్మ్స్ ఉంటుంది అది క్వాలిఫై అయితే మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ డేట్స్ ఇందులో మెన్షన్ చేయలేదు అక్టోబర్ నవంబర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇవి డేట్స్ కూడా కన్ఫామ్ అవ్వగానే మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ ఇక్కడ టూ డేట్స్ ఇవ్వడం జరిగింది సో వీటి మధ్యనే మీ ఏజ్ సరిపోతుందో చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏజ్ సరిపోతుంది లేదు అనుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్టీ వారికి ఓబీసీ నాన్ క్రిమియల్ ఏయర్ అందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది వాటిని యూజ్ చేసుకోవచ్చు మీరు ఇక పేస్కేల్ థర్టీ టూ థౌజండ్ మీకు బేసిక్ పే ఉంటుంది దానికి ఇతర అలవెన్స్ అన్నీ కలుపుకుంటే కనుక ఒక మెట్రో సెట్లో మీకు పోస్టింగ్ ఇస్తే పర్ మంత్ సిక్స్టీ వరకు శాలరీ ఉంటుంది అది కూడా డిగ్రీ అర్హత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏది డిసిప్లిన్లో మీరు డిగ్రీ పాస్ అవి లేకపోతే పీజీ కానీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే అడిగారు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అయితే సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్ ఇయర్ వారికి సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది రిజల్ట్ రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ రాసి ఉండవచ్చు కొంతమందికి ఎగ్జామినేషన్ పూర్తి అవ్వకపోవచ్చు కొంతమంది హెల్త్ సంబంధించిన సిచ్యువేషన్ వలన పెండింగ్లో ఉండవచ్చు అటువంటి వారికి అవకాశం కల్పించారు మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ప్రేమ్స్ మెయిన్స్ అంతా నార్మల్గానే ఉంటుంది ఇంటర్వ్యూ సమయానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయానికల్లా మీరు పాస్ అయినట్టుగా ప్రూఫ్ ఉంటే చాలు అది సెప్టెంబర్ థర్టీ ఆ రోజు అంతకంటే ముందు పాస్ అయినట్టు ప్రూఫ్ అనమాట అండ్ ఎగ్జామినేషన్ లేట్గా జరిగినా కూడా మీ యొక్క బ్యాచ్ సంబంధించిన డేట్ వేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు ఆ క్వాలిఫికేషన్ మీకు ఉంటే కనుక మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ ప్రిమ్స్ ఎగ్జామినేషన్ ఎస్బీఐ కానీ లేకపోతే ఐబీబీఎస్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు చాలామంది వాళ్ళకి తెలిసి ఉంటుంది ప్రాసెస్ అనేది ముందుకు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి తర్వాత మెయిన్స్ ఉంటుంది సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ క్వాంటిట్యూ ఆప్ట్యూడ్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రతి సెక్షన్కి ట్వంటీ మినిట్స్ టైమ్ అయితే ఉంది దీనికి దీనికి ఎటువంటి ప్రయారిటీ ఉంటుంది జస్ట్ ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రమే అది నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ ఫోర్త్ మార్క్ అని కట్ చేస్తారు సో ఇది క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క పోస్ట్కి ఫిఫ్టీన్ టైమ్స్ చూపిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత స్టేజ్కి అంటే మెయిన్స్ మెయిన్స్ వచ్చి మీకు ఆబ్జెక్టివ్ ఉంటుంది డిస్క్రిప్టివ్ ఉంటుంది ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ మీకు పోస్టింగ్ డిసైడ్ చేసేది ఇందులో వచ్చిన మార్క్సే ఇది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ కాంట్రాప్ జనరల్ అవేర్నెస్ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే సెక్టర్ ఏంటని బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్ సంబంధించిన సెక్టర్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయితే ఫైనాన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ వాటి సంబంధించిన క్వశ్చన్స్ ఇది ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన కంపెనీ సో ఇన్సూరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వాటిపైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి ప్రతి సెక్షన్కి ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది నెక్స్ట్ మీకు డిస్క్రిప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది పేపర్ ఇది అంటే లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది ఎస్ఐ రైటింగ్ థర్టీ మార్క్స్ ఉంటాయి దీనికి థర్టీ మినిట్స్ టైమ్ ఇచ్చారు తర్వాత ఇంటర్వ్యూ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మీకు ఎగ్జామినేషన్ వేటేజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఇంటర్వ్యూ ఉంటుంది వీటిని బేస్ చేసుకుని మీకు పోస్టింగ్ ఇస్తారు సో మెయిన్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫీజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఫీజు పే చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు ఉంటుంది ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలిపి సెవెన్ ఫిఫ్టీ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అది ఇంటిమేషన్ ఛార్జెస్ ఒకటే వీళ్ళకి అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఉంది ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ వారికి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఇవే కాకుండా చీరాల గుంటూరు హైదరాబాద్ కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయనగరం ఇవన్నీ సెంటర్స్ అయితే ఇచ్చారు కానీ హైదరాబాద్ ఇచ్చి చెక్ చేసుకోండి ఇది అండ్ ఏపీ సెంటర్లో మీరు స్టేట్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ సెంటర్ ఆప్షన్ అయితే వస్తుంది ఉంటే పెట్టుకోండి మీ ఇష్టం ఎక్కడ ఎగ్జామినేషన్ ఈజీగా ఉంటుందో అక్కడ రాసుకోవచ్చు ఇవన్నీ ప్రిలిమ్ సెంటర్స్ తెలంగాణ వరకు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఇచ్చారు మెయిన్స్కి అంటే జస్ట్ ఓల్డ్ ఇంపార్టెంట్ మాత్రం ఇచ్చారు ఏపీ అయితే విజయవాడ విశాఖపట్నం తెలంగాణ అయితే మీకు ఒక హైదరాబాద్ ఒకటే సెంటర్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబిటి వీళ్ళకి ఏంటి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇంతకుముందు కూడా ఇచ్చేవాళ్ళది మీ ఆర్ అప్లికేషన్ మీ యొక్క మీ యొక్క ఆప్షన్ మీకు ట్రైనింగ్ కావాలొద్ద సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ ఉన్న హెల్త్ సంబంధి సిచువేషన్ వల్ల మాస్ గ్యాదరింగ్ అనేది కుదరదు కాబట్టి ట్రైనింగ్ పెట్టవచ్చు లేకపోతే చెప్పలేము మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకుని ఒక ఫార్మాట్ అయితే ఉంటుంది జనరల్ వీటి కోసం వన్స్ మీరు ఆర్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు అప్లికేషన్ వీళ్ళు ట్రైనింగ్ సంబంధించిన ఒక ఫార్మాట్ ఉంటుంది వెబ్సైట్లో ఆ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ రెలివెంట్ అడాఫిస్కి సబ్మిట్ చేస్తే చాలు సో ఎంతమంది అప్లై చేస్తున్నారు సిచువేషన్ ఎలా ఉంది బయట వాటిని బేస్ చేసుకుని ట్రైనింగ్ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉంటుంది చెప్పలేము అది నెక్స్ట్ డాక్యుమెంట్స్ ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి అవి ఏంటంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇది డిక్లరేషన్ ఇందుకే నేను బాక్స్ లో చూపిస్తున్నాను ఇన్ఫర్మేషన్ పేపర్ మీద ఒక పేపర్ మీద మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళు రాసి దాన్ని స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి నోటిఫికేషన్ పేజ్ నెంబర్ లైన్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ యొక్క సైజ్ వాటి యొక్క ఫార్మాట్ మొత్తం ఉంటుంది ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి తర్వాత సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఈ యొక్క సైజు ప్రకారం మీరు మాడిఫై చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈజీగా పూర్తవుతుంది డాక్యుమెంట్స్ మీరు డాక్యుమెంట్స్ స్కాన్ చేసినప్పుడు టూ హండ్రెడ్ డీపీఐ పెట్టి స్కాన్ చేయండి అప్పుడు ఆ వచ్చిన ఇమేజ్ మీరు మాడిఫై చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సైజు ప్రకారం మీకు కరెక్ట్గా వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఈజీగా పూర్తవుతుంది సో మీకు చేసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక బయట నెట్క్యాప్ సెంటర్స్ కానీ జొరాక్ షాప్లో ఎక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేస్తారో వాళ్ళకి ఈ నోటిఫికే సంబంధించిన సైజ్ ఇన్ఫర్మేషన్ చూపించండి వాళ్ళు చేసేస్తారు లేదు మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకున్నప్పుడు ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చూపించండి ఈ సైజు ప్రకారం వాళ్ళే మీకు క్రియేట్ చేసే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ న్యూ ఇండియా కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్